అచ్చెన్నాయుడు సంచలన ఆడియో లీక్. లోకేష్ పాదయాత్రపై దుమారం. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆడియో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. లోకేష్ పాదయాత్రపై అచ్చెన్నాయుడు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు ఆడియోలో నారా లోకేష్ పాదయాత్రకు కనీస స్పందన లేకపోవడంపై అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే లోకేష్ పాదయాత్రకు స్పందన లేకపోవడంపై చంద్రబాబు బాధపడుతున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. తాను కూడా బాధపడుతున్నట్లు వివరించారు. లోకేష్ పాదయాత్రకు జనాలను తరలించేందుకు గాను నేతలకు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి పరమాయిస్తున్నారు. అందులో భాగంగానే గంగాధర నెల్లూరు నియోజకవర్గం నేతలకు ఫోన్లో అచ్చెన్నాయుడు సలహాలు ఇచ్చారు. ఇలా ఒక నాయకుడితో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. అచ్చెన్నాయుడితో మాట్లాడిన సదరు టీడీపీ నేత పక్క నియోజకవర్గాల్లో అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని, తన నియోజకవర్గంలో మాత్రం ఆ పరిస్థితి రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఉదయమే లోకేష్ పాదయాత్ర ప్రారంభించడానికి ముందే ఒక్కో మండలం నుంచి 50 వెహికల్స్ చొప్పున 6 మండలాలకు 300 వాహనాలను ఏర్పాటు చేసి జనాన్ని తీసుకొస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు హామీ ఇచ్చారు. 300 వాహనాలకు ఇప్పటికీ డబ్బులు కూడా ఇచ్చేశారని అన్నారు. ప్రతిరోజు 3,000 మంది లోకేష్ పాదయాత్ర వద్దకు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ ఆడియో ఎవరి ద్వారా బయటకు వచ్చిందో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.